ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, ముఖ్యంగా వాటిలో క్యాష్ హోల్డింగ్ అనేది ఎంత శాతం మేరకు ఉండొచ్చు అంటారు? అండ్ అలాగే ముఖ్యంగా టాప్ ఫైవ్ స్టాక్ ఫండ్స్ చూసుకున్నా కూడా అవి ఏ విధంగా ఉంటాయి అనేది మన ఆడియన్స్ చాలా కాలంగా అడుగుతూ ఉన్నారు. మీ సమాధానం ఏంటి? యా, మ్యూచువల్ ఫండ్స్ అంటే సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు క్యాష్ హోల్డింగ్ చేస్తుంటారండి. అండ్ మినిమం అయితే 5% అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ ఏదన్నా అన్ని ఈవెంట్ సినారీ వచ్చింది అనుకోండి, సపోజ్ మార్కెట్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, మార్కెట్ చాలా వాలటిలిటీ ఉంటుంది అనుకోండి, అలాంటి టైంలో మాత్రం ఎక్కువ క్యాష్ హోల్డింగ్ చేస్తుంటారనమాట. ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా అంటే ఈ ఏప్రిల్ మేలో ఎక్కువ క్యాష్ హోల్డింగ్ చేసిన మ్యూచువల్ ఫండ్ అంటే మనకి క్వాంట్ ఫ్లెక్సిక్యాప్ అండి. ఆల్మోస్ట్ 14% క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఆల్మోస్ట్ 14% క్యాష్. చాలా మంది క్యాష్ మెయింటైన్ చేస్తారా అని కూడా అడుగుతూ ఉంటారు. డెఫినెట్గా చేస్తారు, ఎందుకంటే ఏదైనా రిడెంప్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి ఆ యూనిట్స్ వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఇస్తారు. స్పాట్ లో వాళ్ళు హోల్డింగ్స్ అమ్మరు. ఏ మ్యూచువల్ ఫండ్ కూడా మనం మ్యూచువల్ ఫండ్ అమ్మినప్పుడు ఆ స్పాట్ లో వాళ్ళు అమ్మరు దాన్ని. మనం కొన్నప్పుడు స్పాట్ లో వాళ్ళు కొనరు. మార్కెట్ లో వాల్యుయేషన్ చూసుకొని చీపర్ ఉన్నప్పుడు మాత్రం డిప్లాయ్ చేస్తూ ఉంటారు మనీ, ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు అమ్మేసి ఎన్కాష్ చేసుకుంటా ఉంటారు మనతో పని లేకుండా. అందుకని మ్యూచువల్ ఫండ్స్ మన తరఫున వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో. అదే ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అలా కాదు, నువ్వు కొంటే బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు కొంటారు, నువ్వు అమ్మితే వాళ్ళు అమ్ముతారు. క్యాష్ హోల్డింగ్ వాల్యుయేషన్ చుట్టాలు ఏం ఉండవు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ లో, మనం యాక్టివ్గా ఉండాలంతే. కానీ ఇక్కడ అలా కాదు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, దాన్ని ఎప్పుడు ఎగ్జిట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తారు వాళ్ళు. ఓకే. అండ్ 14% క్యాష్ అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ అవటం లేదు, మార్కెట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అనిపించింది అనుకోండి, ఆ టైంలో క్యాష్ మెయింటైన్ చేస్తారు. మరి చాలా మంది క్యాష్ హోల్డ్ చేస్తే పర్ఫార్మెన్స్ తగ్గిద్దాం అనుకుంటారండి. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ ద బెస్ట్ ఫ్లెక్సిక్యాప్ అంటే ఇదే అండి, క్వాంట్ ఫ్లెక్సిక్యాప్. ఇది ఆల్మోస్ట్ 30% ఇస్తుంది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. ఈ సంవత్సరం ద బెస్ట్ అన్న అదే, 2 ఇయర్స్ ద బెస్ట్ అన్న అదే, 3 ఇయర్స్ ద బెస్ట్ అన్న కూడా అదే. ఎందుకంటారు అంటే క్యాష్ మెయింటైన్ చేసుకుంటూ కూడా, అంటే క్యాష్ ని 40% ఐడియల్ గా పక్కన పెట్టి కూడా స్టిల్ వాళ్ళు ద బెస్ట్ లో ఉన్నారు. అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ ఫండ్ మెయింటెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ యూనిక్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కొటాక్ దారుణంగా పడిపోయింది, ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ వచ్చిన తర్వాత అందరు దూరంగా ఉంటే వీళ్ళు ఎంచకుండా మేము చేశారు. ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ హోల్డింగ్ కొటాక్ వాళ్ళ దగ్గర. ఓకే, బిగ్గెస్ట్ హోల్డింగ్ క్యాష్, క్యాష్ 14% ఉంచారు. తర్వాత రిలయన్స్ ఆల్మోస్ట్ 9% దాకా ఉంచుకున్నారు. అండ్ కొటాక్ ఉన్నారు. అంటే స్వాన్ ఎనర్జీ ఎవరి దగ్గర కనపడదు, అది అది వీళ్ళ దగ్గర కనపడుద్ది ఆల్మోస్ట్ 4% అలొకేషన్. అదానీ పవర్ ఎవరి దగ్గర ఉండదు, వీళ్ళ దగ్గరే ఉండదు అదానీ పవర్ ఆల్మోస్ట్ 4%. అందుకని మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం యూనిక్ గా ఉంటుంది వీళ్ళ వే ఆఫ్ ఫండ్ మెయింటెనెన్స్. దట్ మేక్ దమ్ ఇన్ క్వాంటిటీస్ వెరీ యూనిక్. మిగతా వాటితో పోల్చుకుంటే వాడు ఎక్కువ మూమెంటం మీద బెట్ కాసుకుంటూ ముందుకు వెళ్తుంది. అండ్ పరగ్ పరగ్ చాలా ఫేమస్, అది ఎథికల్ కావచ్చు. అండ్ ఇండియాలో లార్జెస్ట్ వన్ ఆఫ్ ది ఫండ్ అనమాట. యాక్చువల్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సింగిల్ ఫండ్ అంటే పరగ్ పరగ్ ఫ్లెక్సీ క్యాప్ అండి. అది 63,000 కోట్లు ఒక సింగిల్ ఫండ్. వాళ్ళు మెయింటైన్ చేసే అసెట్స్ 63,000 కోట్లు. మామూలుగా అయితే మనం ఏమనుకుంటే 10,000 కోట్లు మెయింటైన్ చేయాలంటేనే ఫండ్ రిస్ట్రిక్ట్ చేస్తారు, మొత్తం మనీ వద్దని. వాళ్ళు 63,000 కోట్లు మేనేజ్ చేసుకుంటూ పోతున్నారండి. ఓకే, ఎక్కువ సైజ్ ఉన్నప్పుడు న్యాచురల్ గానే డిప్లాయ్మెంట్ చాలా టఫ్ అవుతుంది అనమాట. అందుకని ఈ మధ్యకాలంలో పరాగ్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది కొంచెం కొంచెం, బహుశా సైజ్ పెరిగింది కాబట్టి ఏమో. అందుకని ఈ ఫండ్ ఎలా ఫర్దర్ మూవ్ అవుద్ది మనం చూడాలి, ఎందుకంటే ఇంత డబ్బు మీద డిప్లాయ్ చేయటం మేనేజ్ చేయటం ఎలా చేస్తారో చేయాలి. బట్ ఈ ప్లేస్ లో నెంబర్ 1 ఆక్యుపై చేసింది మాత్రం పరాగ్ కాదండి. ఇప్పుడు కేవలం 86% అమౌంట్ తోనే వాళ్ళు ఇంత ప్రోగ్రెస్ చూస్తున్నారు అని చెప్పొచ్చు. మిగిలిన 14% క్యాష్ రూపంలో ఉంది. యా, అది వాళ్ళ స్ట్రాటజీ అండి. ఎందుకంటే మార్కెట్ లో బహుశా ఎలక్షన్స్ రిజల్ట్ అప్పుడు వాళ్ళకి వస్తే అప్పుడు డిప్లాయ్ చేద్దామని క్యాష్ హోల్డ్ చేస్తూ ఉండొచ్చు. లేదు అంటే మార్కెట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, తర్వాత చూసుకోవచ్చు అనే ఉండొచ్చు. మొత్తానికి ఏదైనా కావచ్చు, ఎండ్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ డస్ మ్యాటర్. మీరు క్యాష్ ని డిప్లాయ్ చేశారా లేదా సంబంధం లేదు నాకు. మీరు మనీని ఆప్టిమైజేషన్ చేయండి, ఎక్కువ రిటర్న్స్ తీసుకురావాలంతే నాకు, అది ముఖ్యం. అది రెండోది, మిగతా వాళ్ళందరూ ఫ్లెక్జీ క్యాప్ అండి. యాక్చువల్ ఫ్లెక్జీ అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్రాస్ ది స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఎక్కడైనా పెట్టచ్చు అనమాట. మొత్తానికైతే స్టాక్స్ లో 50% మనీ పెట్టాలి, అది ఏ స్టాక్ అని పర్లేదు, వాటి మనం ఫ్లెక్జీ క్యాప్ అనుకుంటాం. అందుకని వాళ్ళు ఫ్రీడమ్ తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ చూస్తే ఫ్లెక్జీ క్యాప్ లో ఆల్మోస్ట్ 50-60% రచ్చిన లార్జ్ క్యాప్ లో పెడతారు. వీళ్ళు చాలా యూనిక్, స్మాల్ క్యాప్ చాలా ఎగ్రెసివ్ అలకట్ చేస్తారు, ఉన్న మనీలు కూడా స్మాల్ క్యాప్ ఎక్కువ అలకట్ చేస్తారు వీళ్ళు. అందుకని మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈ క్వాంట్ మొమెంటం బేస్డ్ ప్లానింగ్ ఉంటుంది, కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, సంథింగ్ యూనిక్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.
దట్ మేక్స్ దమ్ విన్నర్ అయిపోయాడు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా. అందుకని వీళ్ళు అక్రాస్ ఆల్ కేటగిరీస్లో వీళ్ళు ద బెస్ట్లో ఉన్నారు వీళ్ళు మిగతా వాళ్ళు. అండ్ మిగతాది కూడా ఇవి మనం యాక్సెస్ తీసుకున్నా లేదా కొటాక్ తీసుకున్నా లేకపోతే హెచ్డిఎఫ్సి తీసుకున్నా ఇవన్నీ ఒక్కొక్కటి 50,000 కోట్లు 40,000 కోట్లు పెద్ద పెద్ద సైజ్ అయిపోయినాయి. ఆ సైజ్ మీద పర్ఫార్మెన్స్ చాలా టఫ్ అవుతుంది బేసికల్గా. అందుకని ఎందుకు అవి స్లో అవుతున్నాయి అంటే ఇప్పుడు పరాగ్ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఆల్మోస్ట్ అది ఎంత ఉంది ఇప్పుడు సైజ్ అంటే ఆల్మోస్ట్ యూనో 63,000 కోట్లు ఉంది. 63,000 కోట్లు అవును. అండ్ హెచ్డిఎఫ్సి ఉంది అనుకోండి 52,000 కోట్లు 52,000 కోట్లు. అంటే కొటాక్ ఉందనుకోండి ఆల్మోస్ట్ 42,000 కోట్లు. చాలా పెద్ద పెద్ద సైజులు అవన్నీ. వీటితోటి తక్కువ సైజు ఉన్నాయి ఈజీగా ఫైట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు క్వాంట్ ద బెస్ట్ వన్ ఐరులో. సెకండ్ ద బెస్ట్ అంటే జేఎం ఫ్లెక్సీ క్యాప్ అండి సెకండ్ బెస్ట్. అది అది సైజ్ ఎంత ఉంటుంది ఆల్మోస్ట్ 1,000 కోట్లు. అది అంతే అంటే సైజు తక్కువ ఉన్నాయి ఈజీగా డిప్లాయ్ చేస్తున్నాయి మనని ఈజీగా మేనేజ్ చేస్తూ ఉన్నాయి. అందుకని మనం మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు సైజ్ ఎంత చిన్నగా అంత బెటర్. ఈవెన్ కోవిడ్ అప్పుడు క్వాంట స్మాల్ క్యాప్ ఉంది 200 కోట్లనండి ఇప్పుడు అది కూడా 20,000 కోట్లు వెళ్ళిపోయింది. అంటే దాదాపు 10 టైమ్స్ పెరిగింది. యా 10 కదా 100 టైమ్స్ అనుకోవాలి. 200 కోట్స్ కదా ఇప్పుడు 20,000 కోట్స్ అయింది. అందుకని ఇవి చిన్న ఎప్పుడు చాలా అగ్రెసివ్ గ్రోత్ ఉండేది. ఈవెన్ మైక్రో క్యాప్ కూడా అగ్రెసివ్ గ్రోత్ ఉండేది. ఇవి కూడా ఎక్కువ రిటర్న్స్ ఎండ్ ఆఫ్ ది డే స్టాక్ మార్కెట్లో ఏ మ్యూచువల్ ఫండ్ అయినా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుందంటే నేచురల్ ఎక్కువ మనీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని సెబీ వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్ పెడతాను ట్రై చేస్తున్నారు ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో. ఎందుకంటే ఇవి ఎక్కువ మనీ అట్రాక్ట్ చేస్తున్నాయి లార్జ్ క్యాప్ తో పోల్చుకున్నప్పుడు. నెచ్చులు వీళ్ళు ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు మనీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. కానీ ఫ్లెక్సీ క్యాప్ లో వరకు మిగతా అన్ని అవి కూడా బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. యాక్చువల్గా 2024లో బిగ్గెస్ట్ మనీ ఫ్లో అయింది ఫ్లెక్సీ క్యాప్కే. బట్ ఇవి చూసుకుంటే ఈ పెద్దవి కూడా చాలా సైజ్ పెరుగుతున్నాయి కానీ పర్ఫార్మెన్స్ అంత ఎక్కువ లేదు. అందుకని మనం ఎవరైనా డిప్లాయ్ చేయాలనుకుంటే కనుక జేఎం ఫ్లెక్సీ క్యాప్ బాగుంటుంది. అండ్ నెంబర్ 1 అంటే మాత్రం కొటాక్ ఫ్లెక్సీ క్యాప్. అండ్ నెంబర్ 3 కావాలంటే మాత్రం పరాగ పరి కలపవచ్చు. ఓకే బట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇంత ముందు కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం పరాగ పరికి స్లో అవుతుంది. కాబట్టి వాళ్ళు చాలా ఎథికల్ అన్న ట్రాన్స్పరెంట్ గా ఉంటారు కాబట్టి అందరు లైక్ చేస్తారు దాన్ని. ఓకే బట్ పర్ఫార్మెన్స్ వైజ్ గా క్వాంట్ లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్ చూస్తుంటే ఆల్మోస్ట్ 30% ఉంది 32. అండ్ పరాగ పరికి వచ్చి 22నే ఉంది. వాళ్ళకి వీళ్ళకి డిస్టెన్స్ 10% దాకా పెరుగుతుంది. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ లో చూసినా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చూసినా వీళ్ళు ఆల్మోస్ట్ బీట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ వీళ్ళు 5,000 కోట్లతోటి వాళ్ళు 60,000 కోట్లతోటి సైజులో తేడా ఉంది కదా అట్లనమాట. అండ్ క్వాంట్ అనేది చూసుకుంటే ఇంకా అది ఎలక్సెస్ అయినా స్మాల్ అయినా మిడ్ క్యాప్ అయినా సరే అన్ని ఎక్కడ సాల్వ్ అవుతుంది. బహుశా సైజ్ చిన్నది కావటం అండ్ మొమెంటం బేస్డ్ స్ట్రాటజీలు అయి ఉండటం అండ్ కొంచెం ఇనుక్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు అగ్రెసివ్ గ్రో అవుతున్నారు. అంటే ఏదన్నా పర్ఫార్మెన్స్ బేస్డ్ చూస్తే పబ్లిక్ లైక్ చేస్తారంటారు క్లాసిక్ ఎగ్జాంపుల్ క్వాంట్ అనమాట. ఇప్పటికీ ట్రెడిషనల్ పీపుల్ దాన్ని లైక్ చేయరు ఎందుకంటే ఆ పోర్ట్ఫోలియో టర్నింగ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది క్వాంట్కి. అక్రాస్ ఆల్ కేటగిరీస్లో 1.5% దాకా ఉంటుంది వీళ్ళు. అంటే స్టాక్స్ని ఫ్రీక్వెన్సీగా మారుస్తారు వాళ్ళు. ఏ స్టాక్ని మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకోవట్లేదు ఫ్రీక్వెన్సీ మార్చేస్తూ ఉంటారు వాళ్ళు. మిగతా వాళ్ళు అలా కాదు ఆల్మోస్ట్ స్టాక్స్ కొన్ని 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంచుకుంటూ ఉంటారు అనమాట. మనం ఈవెన్ మన ఈటీఎఫ్ లేదు కొన్నా నిఫ్టీ కొన్నాం నిఫ్టీ బేస్ 90% స్టాక్స్ అవే ఉంటాయి నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా. వాళ్ళు కావాలంటే 6 మంత్స్ ఒకసారి రీబ్యాలెన్స్ చేస్తుంటారు. బట్ ఏదో ఒక స్టాక్ మారింది తప్ప మొత్తం స్టాక్స్ ఏ మార్చరు అనమాట. అందుకని ఈవెన్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ కూడా ఎక్కువ శాతం అయ్యే ఉంటాయి. బట్ క్వాంట్ అలా కాదు ఏ స్టాక్ మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత కనపడదు. అది అంత ఫ్రీక్వెన్సీగా వాళ్ళు మారుస్తూ ఉంటారన్నమాట. అది వర్కౌట్ అయింది వాళ్ళకి అండ్ పబ్లిక్ లైక్ చేస్తున్నారు అండ్ అదే రిటర్న్స్ డస్ మ్యాటర్ అంతే. అందుకని వాళ్ళ స్టైల్ని మనం పాయింట్అవుట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట స్మాల్ క్యాప్లో 90 స్టాక్స్తో గేమ్ ఆడుతున్నాడు. నిప్పానులో 200 స్టాక్స్ గేమ్ ఆడుతున్నారు సేమ్ స్మాల్ క్యాప్లోనే. వీళ్ళు తీసిన రిటర్న్స్ వాళ్ళు కూడా బాగానే ఇస్తున్నారు. అందుకని ఎవరి స్టైల్ వాళ్ళదే కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తారా ఫుల్లీ డైవర్సిఫైడ్ చేస్తారా లేదా క్యాష్ మెయింటైన్ చేస్తారు ఎన్ని డజన్ మ్యాటర్. అండ్ అప్పుడు ఇన్వెస్టర్స్ కిందంటే మనీ మేక్ చేయాలి. ప్రస్తుతానికి అయితే వాళ్ళు మనీ మేక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సో ఎనీథింగ్ మేకింగ్ ది మనీ ఇస్ ఆల్వేస్ గుడ్. సో ఈ ఇయర్లో మాత్రం నెంబర్ 1 అంటే క్వాంట్, నెంబర్ 2 అంటే జేఎం ఫ్లెక్సీ క్యాప్, అండ్ 3rd అంటే అంటే పరా 5 ఇయర్స్ తీసుకున్నా సరే 1 పాయింట్ తీసుకున్నా. అంటే సైజ్ చిన్న ఉన్న వాళ్ళు చాలా చాలా ఫాస్ట్గా వస్తున్నారు. లైక్ మెనూ లైఫ్ కావచ్చు, మెనూ లైఫ్, యూనియన్ బ్యాంక్, ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, అడ్వర్టైజ్ కావచ్చు, ఎన్ని చిన్న సైజ్ అన్ని కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది మధ్య కాలంలో. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా మీరు చెప్పిన విధంగా ఈ టాప్ 5 ఏవైతే ఉన్నాయో వీటి పర్ఫార్మెన్స్ ఇంకా పెరగబోతుంది కాబట్టి చూస్తున్న వాళ్ళకి కూడా ఇది ఒక అవేర్నెస్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ సంబంధించి వాళ్ళ లైఫ్లో. అండ్ ముఖ్యంగా మీరు చెప్పిన ఆ రేంజ్ ఏదైతే ఉందో చాలా మంది అడుగుతుంటారు ఫైనాన్షియల్ ఫ్రీ అవడం ఎలాగా, ఫైనాన్షియల్ రిచ్ అవడం ఎలా అని చెప్పేసి కళ్ళ ముందు క్లియర్ కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.